నన్ని అవతారంతో అయితే ఇప్పుడు చూస్తుండారు కదా మీరు, నేను అన్ని పనులు చేస్తాను ఫ్రెండ్స్, నాకు అన్నీ వచ్చు. అది కూడా పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను. మ్యారేజ్కి ముందు పంట బాగా రావట్లేదని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఈ సంవత్సరం సోయాబీన్ అయితే వేసేసారు ఫ్రెండ్స్, పత్తి పంట సరిగ్గా వెళ్ళట్లేదని. అన్నీ పింకీ బ్లాగ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే ఇంకా చాలా 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 బాగున్నాం ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా బాగుండాలని అయితే ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీకు ముందుకైతే బ్లాగ్ తోటి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా ఇన్ని రోజులు అయితే వర్షం వచ్చింది, ఒక 4-5 డేస్ అయింది కదా ఫ్రెండ్స్, ఎండ్ అయితే వస్తుంది, వర్షాలు అయితే ఇంకా తగ్గిపోయాయి కదా. ఇన్ని రోజులు అయితే ఇంకా చేనులు అయితే ఫుల్ తడిగుండే అని చెప్పేసి చేనికి అయితే ఎవరు వెళ్ళలేదు. పొలాలలో వెళ్ళి మరి నాటైతే పెడుతున్నారు. నిన్న వీడియో కూడా పెట్టాను కదా మీకు. ఇవాళ అయితే ఇంకా మా ఇంకొక దొయ్య ఉండే ఫ్రెండ్స్ నాటేసేది, అదైతే ఇంకా నాటేయడానికి వెళ్ళిపోయారు. మా అక్క, మా అత్తమ్మ, మా బావగారు వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి మా చిన్న ఏరాలు, మా చిన్న మరిది ఏమో చేనులకు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా చేనికి అయితే వెళ్తున్నాను మందేయడానికి. కూలీళ్ళు అయితే అస్సలు ఎవరు దొరకట్లేదు ఫ్రెండ్స్, 4-5 డేసే అయింది కదా వర్షం తగ్గి, ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే ఎవరి పొలాల్లోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, అసలు ఎవరికి రావడం లేదు. అందుకని చెప్పేసి ఇంకా దగ్గరనే అని కదా అని నేనైతే ఇంకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో చిన్న పాపను పడుకోబెట్టేశాను, మా అమ్మాయి చూసుకుంటారు. కాసేపు అలా వెళ్ళి కొంచెం హెల్ప్ చేసేసి వచ్చేద్దామనేసి అయితే ఇప్పుడు ఇంటికా నుండి బయలుదేరుతున్నాను. అన్నం అయితే ఇప్పుడే తినేశాను, వాళ్ళు వెళ్ళి మరీ మంది అయితే కలిపి వేసిన తర్వాత వేస్తూ ఉండొచ్చు. నేను వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మా పల్లెటూరి పద్ధతులు ప్లస్ ఎలా మేము ఉంటాం ఏంటి అనేది అయితే వీడియోలో మొత్తం ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసి మా ఛానల్ని కొత్తగా ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంక ఇంటికాల నుండి అయితే ఇంకా బయలుదేరి చూడండి ఫ్రెండ్స, చేను దగ్గరికి అయితే వచ్చేసాను. ఇలా నన్ను ఎప్పుడు చూస్తున్నారు కదా, సేఫ్టీ కోసం అయితే షర్ట్ అయితే వేసుకున్నాను. చేను దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు నీడ ఉందనేసి వీడియో అయితే తీస్తున్నాను. మా వాళ్ళు చూడండి, మంది అయితే వేసేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బయటకు అయితే వచ్చాను ఫ్రెండ్స్, ఫుల్ ఎండ కొడుతుంది. కొంచెం సేపు వేసి పాపలు వేస్తే మళ్ళీ అయితే ఇంకెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మా చిన్న ఏరాలు అయితే వేస్తుంది ఇక్కడ. అక్కడ వచ్చేసి మా మరిది ఇంకిద్దరే వేస్తున్నారు ఫ్రెండ్స్. నేను కూడా కొంచెం సేపు జాయిన్ అయ్యి తర్వాత అయితే వెళ్ళిపోవాలి. మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అయితే ఉండను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా చిన్న ఇరాలు అయితే సెల్ పట్టుకొని ఉంది. నేనైతే ఇంకా అలా ట్రై చేసి చూపిస్తున్నాను మీకు. నేను జస్ట్ ఇంకా లాస్ట్ ఇయర్ ప్లస్ ఈ ఇయర్ 2 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ నేను వేయడం. అయితే ఈ ఇయర్ కూడా కొంచెం అలా వేసేద్దామని వచ్చాను. ఇలానే వేస్తారా మీకు ఎవరైనా ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా చెట్లు చిన్నగా ఉన్నాయని చెప్పేసి నేనైతే కొంచెం దూరంలో వేస్తున్నా. మా మరిది చెప్పారు కొంచెం దూరంలో వేయవది అని చెప్పేసి. కొంచెం చెట్లు పెద్దగా ఉంటే దగ్గర వేసుకోవచ్చు. చూపించారు కదా మా ఆయన సోయాబీన్ పోయినాయి మొత్తం అనేసి అయితే చూడండి. ఇప్పుడు చాలా అంటే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. కొంచెం మధ్య మధ్యలో అయితే ఇంకా కందులు పోయాయి ఫ్రెండ్స్. చూడండి, పురుగు అయితే పట్టేసింది కందులకి. ఇది మొత్తం అయితే చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. కొంచెం కందులు అయితే ఇంకా పురుగులు పట్టేశాయి, కాకపోతే ఇంకా సోయాబీన్ అయితే సూపర్గా ఉంది. ఇంకొకసారి దీనికి మంది వేస్తే మాత్రం ఇంకా హైలైట్ అయిపోతుంది. చూడండి, కొంచెం పురుగులు పట్టినట్టుంది. పురుగుల మంది అయితే వేయాలన్నమాట, పురుగుల మంది అయితే కొట్టాలి. ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది వేసేటప్పుడే మంది వేసేసారు కాబట్టి ఇంకా దీనికైతే ఇంకా ఇగో ఇది సోయాబీన్ మంది అయితే ఇంకా అవసరం లేదు. ఒరియా సోయాబీన్ గడ్డి మంది కొడితే మళ్ళీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, సగం చేను అయితే ఇంకా వేసేసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇలా చెట్టుకి కొంచెం దూరంలో అయితే మంది అన్నది వేసేస్తామన్నమాట. చూడండి, వర్షం అయితే ఎంత మోసం చేసిందో రైతులను, ఎంత లాస్ చేసిందో. ఇక్కడ ఒక చెట్టు ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ మధ్యలో ఇక్కడ ఒక చెట్టు ఉంటుండే ఫ్రెండ్స్, ఈ వర్షం రాకుంటే అసలు పోగుడ్డలు పెట్టడానికి కూడా టైం అన్నది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ వర్షం వచ్చేసి రైతుల్ని చాలా అంటే చాలా మోసం చేసేసింది. చూడండి, ఇక్కడ పోయింది, మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ రెండు వస్తాయి, ఇక్కడ కూడా పోయాయి. ఒక్క చెట్టుకు ఒక 2 కిలోలు అన్నా కానీ, 2-3 సార్లు ఏరినప్పుడు 2-3 కిలోలు అన్నా కానీ ఎంత నష్టం చెప్పండి మీరే. ఇలా చేసింది ఫ్రెండ్స్, వర్షం వచ్చేసి అయితే చూడండి. లేకపోతే ఇప్పుడు ఇంత ఇంత చెట్లు ఉన్నాయి కదా, ఇది ఇంత ఇంత ఉంది కదా, ఇది ఇంత ఉంది కదా. నెక్స్ట్ ఇది వచ్చి కొంచెం పెద్దగా ఉంది. లేకపోతే ఇంత ఇంత ఉండేటి ఫ్రెండ్స్, అసలు వర్షం రాకుంటే మాత్రం. వర్షం వచ్చేసి
పత్తులు కూడా పెరగలేదు ప్లస్ ఇంకా పోగుడ్డలు కూడా పోయినాయి మా సైడ్ ఇంకా అయితే కొంచెం ఓకే ఫ్రెండ్స్ లేకపోతే ఇటు అటు వాగులు అవన్నీ ఉన్న సైడ్ అయితే మొత్తం పత్తులు పోయాయి ఫ్రెండ్స్ మొత్తం అసలు ఒక్క చెట్టు కూడా లేకుండా పోయి అయిపోయాయట మా అక్క వాళ్ళ ఊర్లో అయితే ఇంకా అలానే అయింది పాపం మా అక్క అయితే చాలా బాధపడింది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇంకా కొంచెం ఓకే ఇది ఇంకా ఒక 2-3 times తిరిగితే మాత్రం ఇంకా అయిపోతాయి మా మరిది అయితే ఇంకా మందు తీసుకొని రావడానికి వెళ్ళిండు మందు అయిపోయేసరికి మా చిన్న ఎరలు చూడండి వేస్తూ వస్తుంది ఇంకా నేను కూడా వేసేస్తాను ఇంకా తొందరగా అయితే ఇంక వెళ్ళిపోవాలి ఇది ఒకటి అయితే ఇంకా దగ్గరలోనే కొంచెం దూరం వెళ్తే ఇంకా అక్కడ ఒక చేను ఉంది అక్కడైతే ఇంకా కొంచెం వేసేస్తే అయిపోతుంది ఇంతకుముందు సోయాబీన్ అయితే చూపించాను కదా అది ఫ్రెండ్స్ అవి 3 చేన్లు అయితే మాకు దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే దీంత వేసేసి వెళ్ళిపోవాలి నన్ను అవతారంతో అయితే ఇప్పుడు చూస్తుండారు కదా మీరు నేను అన్ని పనులు చేస్తాను ఫ్రెండ్స్ నాకు అన్నీ వచ్చు అది కూడా పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను మ్యారేజ్కి ముందు అసలు ఏం రాకపోయేది నాకు అసలు నేను చేనికి కూడా వెళ్ళకపోయేదాన్ని ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పటి లైఫ్ అయితే ఇంకా అన్నీ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని అన్ని పనులు చేయాలి అన్నిట్లో ముందు ఉండాలి అసలు మనకు రాందంటే ఏది ఉండద్దు పంట బాగా రావట్లేదని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఈ సంవత్సరం సోయాబీన్ అయితే వేసేసారు ఫ్రెండ్స్ పత్తి పంట సరిగ్గా వెళ్ళట్లేదని సోయాబీన్ అయితే వేసేసారు దీనికి వచ్చేసి అయితే ఇంకా అంత ప్రాసెస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ కొంచెం పురుగులు పడినట్టున్నాయని చెప్పాను కదా దీనికి ఒకసారి పురుగుల మందు కొట్టేసి తర్వాత ఇంకోసారి గడ్డి మందు కొట్టేస్తే అయిపోతుందన్నమాట తర్వాత ఇంకా ఏం చేయని అవసరం లేదు గడ్డి మందుకి గడ్డి చచ్చిపోతుంది పురుగుల మందుకి పురుగులు చనిపోతాయి తర్వాత ఇంకా కోసేయడమే ఉల్లారిన తర్వాత వచ్చేసి పువ్వులు కాయలన్నీ ఇంకా దానికి వచ్చేసి ఏం ఉండదు కానీ ఇది వీటికే చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పత్తికి మాత్రమే ఇంకా చూడండి ఇంత చిన్న మొక్కని మనం అంత పెద్దగా చేసేసి ఈ గడ్డి తీయాలి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు మంది వేస్తున్నాం కదా ఊరియా డిఎఫ్ ఇది ఒక్కసారి వేసిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకోసారి మందు వేయాలి 2 సార్లు మందు వేయాలి మళ్ళా ఏమో మందులు వేయాలి ఫ్రెండ్స్ దీనికైతే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట అంత చేసిన తర్వాత కూడా ఈ వర్షం వచ్చి ఇలా ముంచేస్తే ఎంత బాధపడతాడు చెప్పండి రైతు ఇంకా చూడండి ఎంత పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయో ఇక పత్తి మొదలుక ఎంత ఉందో చూడండి గడ్డి కూడా అంతే ఉంది ఫ్రెండ్స్ దీనికి మరి గడ్డి మందు కొడతారు మరి గడ్డి పీకిస్తారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సాధించేసాం మొత్తం చేను అయితే ఇంకా వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా వేయడం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి అయితే నెక్స్ట్ ఇంకో చేనుకి వెళ్తున్నాం అన్నమాట ఇంకా అక్కడికి వేయగలుగుతానో నేను లేదో పాప అయితే ఇంక ఏడిస్తే ఇంక వెళ్ళిపోవడమే మా అక్క కూతురు ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో తనకు చెప్పి అయితే వచ్చాను ఏడిస్తే పిలవమని చెప్పేసి పిలిస్తే వినబడుతుంది చేనులో అంత దగ్గర ఉంది మా ఇంటికి అయితే ఇప్పుడు ఇంకా కొంచెం దూరంలో ఇటు ఇంటికి దగ్గరనే అక్కడికైతే వెళ్తున్నాం అక్కడ కూడా కొంచెం సేపు హెల్ప్ చేసి ఇప్పుడైతే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇది మా రైతుల కష్టాలు అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ వర్షం వచ్చేసి అయితే చాలా అంటే చాలా నష్టం చేసింది రైతులకు అయితే చాలా అంటే చాలా లాస్ అయిపోయారు మస్తు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎండ తగిలితే తగిలింది కానీ ఒక్కటే పని చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళాలి తప్పనిసరిగా అయితే అందరూ అయితే చేనులలోనే ఉన్నారు ఫ్రెండ్స్ నాటు వేసేవాళ్ళు నా మళ్ళీ మందులు వేసేవారు వీళ్ళందరూ అయితే చేనులలోకి వచ్చి ఉన్నారు కొంతమంది అయితే ఇంకా మందు కూడా కొట్టేస్తున్నారు మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ టైం దొరకదని ఛాన్స్ ఉండేది కదా మొత్తం బురద బురద అయిపోతుంది తర్వాత ఇంకా కొట్టి కూడా ఫైదా ఉండదని చెప్పేసి ఒక 4-5 days అయింది ఎండ వెళ్ళేసరికి మందు కూడా కొట్టేస్తున్నారు మొత్తానికైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసాను ఇంటికి అయితే పాప అయితే నేను వెళ్ళినప్పటి నుండి అయితే ఇంకా పడుకొనే ఉండేనంట నేను వీళ్ళు పిలవలేదు నేనైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ మొత్తానికైతే సాధించేసాం మందు వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మా కష్టాలు అయితే రైతుల కష్టాలు అయితే ఇంత కష్టపడాల్సి వస్తుంది కానీ ఇంత కష్టపడ్డా కానీ వర్షం వచ్చి మళ్ళీ పాడైపోతే మళ్ళీ బాధ కూడా పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి మా కష్టాలు బాధలు కూడా ఇప్పుడు వేసి వచ్చాము మళ్ళీ ఇంత ఎండ కొట్టింది కదా ఇవాళ ఈవినింగ్ వరకు మళ్ళీ వర్షం వచ్చేస్తే అదంతా కొట్టుకుపోతే మళ్ళీ లాసే కదా ఈ ఒక్కరోజన వర్షం రాకపోతే ఆ తడి జాగాలో మొత్తం మంది అన్నది పత్తికి విగిరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఇంకో 2 days తర్వాత వచ్చినా కానీ నో ప్రాబ్లం కానీ ఇవాళ మాత్రం రాకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ చెప్పలేం కదా ఇవాళ వస్తే ఇంకెవరేం చేస్తారు దానికి మొత్తం ఇంకా లాస్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మా కష్టాలు అయితే ఇంకా మేము లాస్ట్ ఇయర్ వెళ్ళేదాన్ని కానీ ఈ ఇయర్ వెళ్ళలేదు ఇది కూడా కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి వెళ్ళాం లేకపోతే వెళ్ళకపోయేదాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పాప మళ్ళీ పడుకొని ఉంది తనని లేపాలి ఇప్పుడైతే ఇంకా
ఇంకా వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు అయితే బాయ్ బాయ్, టేక్ కేర్.